ఈ నెల 24న ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జిమ్మకుర్తి వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బాలినేని, మంత్రులు మాట్లాడారు. దివంగత నేత ప్రీతమ నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డిల కాంస్య విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 24న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెమ్ముకుర్తి వస్తున్న సందర్భంగా ఆయన పర్యటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని అన్నారు. దివంగత నేత ప్రీతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి దూరమైన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన విగ్రహాలు పెడుతున్నారంటే ఆయన మీద ప్రజల్లో ఇంకా అభిమానం ఉందన్నారు. బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ బుచేపల్లి వెంకయ్యమ్మ, జిల్లా అధ్యక్షులు కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, సంతనుతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్న చెంకుర్తిలో జరుపుతున్నాం. పెద్దలు గౌరవనీయులు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి గారి విగ్రహావిష్కరణ, రెండు కూడా ఒకే ప్లేస్లో విగ్రహం జరుగుతాం. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా జరుగుతుంది. ఈ నెల 24వ తారీఖు బుధవారం రోజు ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ ప్రోగ్రాం ఈ విధంగా మహానేత విగ్రహం ఆవిష్కరణ చేయటం, జిల్లాలో నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి రావటం సంతోషంగా ఉంది. సంతనూతలపాడు కాన్స్టిట్యూన్సీలో మీటింగ్ కూడా జరుగుతుంది, పబ్లిక్ ప్రోగ్రామ్. ఉదయం 10 గంటలకి బూచేపల్లి సుబ్బారెడ్డి కళ్యాణ దగ్గర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర్ గారిది, అదేవిధంగా మా నాన్నగారిది బూచేపల్లి సుబ్బారెడ్డి గారి స్టాచ్యూస్ కాంస్య విగ్రహం ఆవిష్కరణకి నిజంగా సంతోషం ఉంది. ఈ కార్యక్రమానికి మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ వస్తున్నారు కాబట్టి, సీఎం గారు వస్తున్నారు కాబట్టి సీఎం గారు ఒప్పుకోవడమే మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రకాశం జిల్లా ప్రజలందరూ, జగన్మోహన్ రెడ్డి అభిమానులందరూ, రాజశేఖర అభిమానులందరూ ఈ ప్రోగ్రామ్ ఇచ్చేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేయవలసిన కోరుతున్నాం. ముఖ్యమంత్రి వర్యులు ప్రకాశం జిల్లా సంతనూరుపాడు నియోజకవర్గం చేమకుర్తి పట్టణంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరియు బూచేపల్లి సుబ్బారెడ్డి గారి విగ్రహాల ఆవిష్కరణకి స్వయంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని నిర్ణయించుకోవటమే మేమందరం చేసుకున్న అదృష్టం. వారి యొక్క రాక ఒక పండగ వాతావరణం సంతరించుకుంది. ఈరోజు దాన్ని పురస్కరించుకొని గౌరవ రీజనల్ కోఆర్డినేటర్ గారు, అభిమాన నాయకులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, స్థానిక మంత్రి గారు అందరూ కూడా సమాయత్తమై ఈ కార్యక్రమంలో పాల్గొనడం వారందరికీ కూడా సభాముఖంగా నేను ధన్యవాదాలు చెబుతూ, మరి ఈ కార్యక్రమం మా అందరికీ ఒక ఉద్వేగభరితమైన కార్యక్రమం. ఎందుకంటే మా అందరికీ రాజకీయాల్లో స్ఫూర్తినిచ్చిన ప్రదాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహం ఆవిష్కరణ అంటేనే మహనీయులను స్మరించుకుంటూ వారి విగ్రహాలను ప్రతిష్ఠింపజేసి వారి యొక్క సిద్ధాంతాలను, వారి యొక్క మార్గాలను అనుసరించడానికి పదే పదే వాళ్ళు గుర్తు చేసుకోవడానికి మన విగ్రహాలను ఆవిష్కరించుకుంటాం. వారి పక్కన మా అందరికీ ఎంతో ఆప్తులైన స్వర్గీయ బూచేపల్లి సుబ్బారెడ్డి గారి విగ్రహం కూడా పెట్టడం, మరి స్థానికంగా ఇటు చెంకుర్తి సంతనూరుపాడు నియోజకవర్గం మరియు దర్శిలో వారు మాజీ శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి రెండు నియోజకవర్గాలలో చాలా ఉద్వేగభరితమైన ఒక సెంటిమెంట్ నెలకొని ఉన్నది. రేపు ఆ కార్యక్రమంతో పాటు ఓ బహిరంగ సభను కూడా వారు చేయాలని మాకు అవకాశం ఉంటుంది. నిజంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా, మీ మీడియా ద్వారా కృతజ్ఞతలు చెబుతాం. ఈ సదావకాశాన్ని జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జడ్పీడీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్స్ అందరూ కూడా వచ్చి విజయవంతపరచమని స్థానిక శాసనసభ్యుడిగా నేను చేతులు జోడించి విన్నవించుకుంటూ సెలవు ఇస్తాను. ఆ రోజు ఆ యొక్క పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకునేటువంటి సందర్భంగా అప్పుడు అక్కడ ఒక రైలాను కూడా ఆవిష్కరించడం జరిగింది. 100 డేస్
पादयात्र शिवकृति आजा संकल्प यात्र चरित अध्ययन संगति गुर्तू मरुकसारी चीमकृति पटण शिवकृति बुद्धिड दिवंगत नायक राज्य शासन सभ्यु मुख्य इनो कार्यक्रम विरा युवात रैत सौम्यु राज्य शासन सभ्यु श्री कुचपल सुबारे गारी राजशेखर आविष्करण आरोप घन दिवंगत नेता प्रेम नायक वैएस राजशेखर रिगारी विग्रह आविष्करण आये अचर शिशु कुचपल सुबारे गार वे कॉलेजी इंजनीरिंग कॉलेजी प्रारंभोत्सवा मुख्यमंत्री हूदा दिवंगत नेता राजशेखर रिगार विषय मैं आज कार्यक्रम विजयवंत चेयर पार्टी श्रेणु जिला पार्टी कार्यालय विस्तू घन निवा मुख्य आीवित बाधल इन इबा पार्टी विना मरी रावे प्रजा जैल को पंपचना मैं आये पार्टी की निबड़ी मुख्य वैसा कांग्रेस पार्टी गेल्चन आये प्रधानमंत्री बात पैस्थ मैं आये स्मरीको मैं आये पुनराविष्करण मैं साक्षात गौरव मुख्यमंत्री रावे प्राता कार्यक्रम विजयवंत चेयर अनेंगवादी सभ्यु एसि निजर्ग पार्टी का जिला नगर नीचे कुमार राजशेखर रिगार्ट कार्यक्रम आविष्कार तरह जगे बहिंग सभा నాలుగో తారీఖున పెద్దలందరూ మాట్లాడిన విధంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకాశం జిల్లా వస్తా ఉన్నారు. చాలా అత్యుత్తమమైనటువంటి కార్యక్రమం రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు ప్రకాశం జిల్లాలో ప్రప్రథమంగా पेटेंट डॉक्टर राजशेखर रेड्डी गारु नड़चे प्रजारीक प्रांतम अला महनीयुनि योक्क विग्रहान्नि अलागे ओंगोलु प्रांतानिकि संबंधी क्षेमकृति मुद्दुबिड्डैनटुवंटि सुब्बारेड्डी गारि योक्क विग्रहान्नि रेपु 24वा तारीखुन गौरव मुख्यमंत्री गारु वारि चेतुल मीदगा अनुविल चेयबोतारु. राष्ट्रंलो జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టిక్యులర్ గా ఒంగోలుకు సంబంధించి ప్రకాశం జిల్లాకు సంబంధించి అనేక వరాలు ఎంత విశ్వాసంతో ఎంత నమ్మకంతో ఈ జిల్లాను పార్టీ బాధ్యతలు రీజనల్ కోఆర్డినేటర్ గా మరి వాసన చేతుల్లో పెడితే ముఖ్యమంత్రి గారు ఆయన సారథ్యంలో అలాగే జిల్లా అధ్యక్షుడు మసూదర్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో పార్టీని చాలా ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. ఒక పక్క ప్రభుత్వం రెండో పక్క పార్టీ అనేది చాలా అవసరం. అలాంటి పరిస్థితుల్లోనే మహనీయుల యొక్క విగ్రహాన్ని 24వ తారీఖున అన్విల్ చేయబోతా ఉన్నాం. ప్రధానంగా జిల్లాకు సంబంధించిన ప్రజానీకం ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి వెంట ఎలా నడిచారో అంతకన్నా మిన్నగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ ఉన్నారు.
कार्यक्रम अदे विधि जो अन्नी सैक्टर्स मुझे तस्क बाध्यता मुझे पैस्थि प्रकाश जिले मोनने स्वतंत्र दिनोत्सव वेड़कों एडुकेशन के अंत इंपारटेंट इस्ते राष्ट्र प्रकाश जिला एडुकेशन चला मुंदी अग्रिकल्चर संबंधी यानी पिल या विषय में प्रभुत्म चर्यल विषय में यानी राष्ट्र प्रभुत्म प्रकाश जिला मरी चला मुंदी उठा की गौरव मुख्यमंत्री अनेक कार्यक्रम जो దానిని పరిగణలోకి తీసుకొని తప్పకుండా ఈ మధ్యకాలంలో మరి ముఖ్యమంత్రి గారు రెండోసారి ఇక్కడికి వస్తా ఉన్నారు ఇంకా ఈ జిల్లాకు అనేక ఉపయోగాలు జరగబోతా ఉన్నాయి ఆయన వచ్చాడంటేనే వరాల జల్లు గురుస్తా ఉంటుంది తప్పకుండా ప్రజానికం రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బుదాన వేసుకున్న నడుస్తున్న నాయకుల వెంట అందరం నడిచి ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో मरला वैएसआर कांग्रेस पार्टी अधिकार गौरव मुख्यमंत्री गारु भारत देश गोप्प नायकुडिगा वेलुगुंदे विधंगा अंदर सहकरिस्तारनी 24वा तारीख जरिगिबोये प्रोग्राम अंदर सक्सेस्फुल जयप्रदं चेयालनि कोरुकुंटामा रेपु एल्लुंडि जरगबोये मुख्यमंत्री गारी पर्यटन संदर्भंगा प्रेस मीट की हाजरैनटुवंटि पेद्दलु इंचार्ज मंत्रिवर्युलु नागार्जुन गारिकि जिला मंत्रिवर्यु श्री आदिमूलपु सुरेश गारिकी जिला अध्यक्षुलु मरियु कडिगिरि शासन सभ्युलु बर्रा मनसुंदर यादव गारिकी जिला परिषत् चैर्मन गारु श्रीमती बुच्चेपल्लि वेंकयम गारिकी संतनोत्तर परिषत् शासन सभ्युलु सोदरुलु सुधाकर बाबु गारिकी वेंकटेश गारिकी वेंकय गारिकी बुच्चेपल्लि शिवप्रसाद गारिकी मा मेयर गारिकी मेयर मुदुलनु ना पेरु चेप्पडं चूस्तुन्नानु अशोक बाबू गार वे मीडिया सोदर की सोदर मरी मीडिया सोदर की अंदर मुझे नमस्कार मरी अंदर पेदलू चपार रेप 24 प्रोग्राम गुरी मुख्य दिवंगत मुख्यमंत्री राजशेखर रेड्डी गारी विग्रह मरी राजशेखर गारे राष्ट्र आंध्र प्रदेश राष्ट्र उम्मीद उन्नपू आये चुनाव सेवलू एवरू मर्चिपक उ पैस्थिफ़ाई अंतने ऊर वाड़ प्रति ऊर् रूम मूड विग्रह पैस्थित संगति अंदर गुर्तपेवास अवसर अला महानुभा विग्रहा मल्लू मैं बूचेपल्ली शिवप्रसाद गार वेंकय गार अड़ा राशेट विग्रह एर्पट्ट अंतका జిల్లాలో జిల్లాకి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి బూచేపల్లి సుబ్బారెడ్డి గారు పార్టీ కోసం మరి కొన్ని పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా భుజాన నేసుకొని చేసినటువంటి వ్యక్తి బూచేపల్లి సుబ్బారెడ్డి గారు మరి అలాంటి వాళ్ళ విగ్రహాలు మరి సుబ్బారెడ్డి గారి విగ్రహం కూడా పెట్టడం అక్కడ సముచితమైన నిర్ణయం మరి ఆ కార్యక్రమాన్ని పెట్టడానికి ఏర్పాటు మన శివప్రసాద్ రెడ్డి గారికి వెంకయ్య గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం యావత్ జిల్లా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి కూడా అందరిని కూడా కోరుకుంటా ఉన్నాం అందరూ కూడా దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాం ఆ దేవంగత నాయకుల యొక్క విగ్రహాలను మనం అందరం కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ అదే కాకుండా బహిరంగ సభ కూడా పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు అన్ని కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో ఈ యొక్క సంక్షేమ పథకాల కార్యక్రమాల్లో ఎక్కువ పెట్టడం జరిగింది ఇలా ప్రైవేట్ కార్యక్రమాను విక్రమం కానీ ఇయని పెట్టడం పార్టీ కార్యక్రమం మరి జిల్లాలో మన పలు కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు వచ్చారు కానీ పార్టీ కార్యక్రమం మళ్ళా ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఈ కార్యక్రమం తొలిసారి అని చెప్పి తొలిసారి పార్టీ ప్రోగ్రామ్ తొలిసారి అనేది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఆ కార్యక్రమాన్ని అవకాశం మన బూచేపల్లి శివప్రసాద్ గారు దక్కించుకున్నారని కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను